సభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో 35 లక్షల రూపాయలతో నిర్మించబోయే సచివాలయం 20 లక్షల 80 వేల రూపాయలతో నిర్మించే రైతు భరోసా కేంద్రం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సింగంపల్లి గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో హై స్కూల్ నందు నిర్మించబోయే కాంపౌండ్ వాల్ మరియు 7 లక్షల వ్యయంతో మెయిన్ స్కూల్ నందు నిర్మించే కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సింగంపల్లి గ్రామంలో సుమారు 27 లక్షల రూపాయలతో నిర్మించబోయే 30 అంగన్వాడీ బిల్డింగ్లకు శంకుస్థాపన చేశారు. మీకు ఈ పథకం కావాలంటే మా జెండా పట్టుకో, లేదంటే మా పనులు తప్పించుకో, లేదంటే ఆ నాయకులు నా లోపల బతిమాలు కొట్టమో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ కారణం చేతన్నా అర్హత ఉండి రాకపోతేనే వాళ్ళు నాయకుల దగ్గరికి రావాల్సి వస్తుంది. కానీ అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఈ పనులు ఎవరూ కూడా మాట్లాడటం లేకుండా ఈ పనులు చేసుకుంటుంటేనే మరి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ చర్చకు చేరుతున్నాయి. గతంలో అయితే మాట్లాడితే చాలు, ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ఊళ్ళో ఉన్న డ్వాక్రా మహిళలు అందరినీ పోగేసేవారు. చిన్నదానికి పెద్దదానికి ఇంకా వాళ్ళు పని మాయపుని కూడా తిరగవలసి వచ్చింది. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎవరైతే అడుగులు లబ్ధాలు ఉన్నారో అవసరమైతే వాళ్ళని మీటింగ్ రమ్మంటాను. కానీ అనవసరంగా ఎవరిని కూడా పనులు మానేసి మాకు కూడా తిరగడానికి కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మరి అడగడం లేదు.